Hi friends, welcome to my channel. Ilanti marine updates kosam channel subscribe chesukoni bell button press cheyandi. Video like chesi share cheyandi. Gas cylinder lu 500 rupayalake ivvataniki kotta rules aithe teeskaravadam jarigindi. 500 rupayalake gas cylinder lu ivvabothunnaru. Aithe ee roju mottamodatiga patakam vachesi mahilalaku sambandhinchi uchitanga bus prayanam. Rashtramlo ekkada tirigina uchita bus prayanam. Mari మహిళలు అయితే బస్సులో దానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఏదైనా భారత గుర్తింపు కార్డు కలిగి ఉంటేనే మిమ్మల్ని బస్సులో ప్రయాణం చేస్తారు. మామూలు ఆర్డినరీ బస్సులలో మరియు ఎక్స్ప్రెస్ బస్సులలో అయితే ఎక్కనిస్తారు. మరి గ్యాస్ మరి ఆర్డినరీ బస్సులు ఇవే కాక లగ్జరీ బస్సులో ప్రయాణం ఉందా అంటే ఇంకా దాని గురించి ఎటువంటి ఆప్షన్ అయితే రాలేదు. మహిళలు, వృద్ధులు, ఏ వయసు వారు అయినా వయసుతో సంబంధం లేకుండా బస్సులో ప్రయాణం చేయవచ్చు. రాష్ట్రంలో మన ఎక్కడైనా సరే మన బార్డర్ దాకా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. గ్యాస్ సిలిండర్ అయితే అనే దానికి కాంగ్రెస్ తీసుకొచ్చే మార్పులు ఏంటి అంటే ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉండాలి, ఇక వయసు అయి ఉండాలి. అంటే ఎవరికైతే మీకు ఖచ్చితంగా మహిళలకు ఉజ్వల కార్డు అయితే ఉండాలి, కార్డు ఉన్నదానికి ఈకేవైసీ చేస్తారు. ఆ మహిళ పేరు మీద గ్యాస్ బండ ఉండి మహిళ యొక్క గ్యాస్ బండ మీదకి సబ్సిడీ డెబిట్ క్రెడిట్ అవుతుంది. సో అయితే గ్యాస్ సిలిండర్లు రావాలి అంటే మీరు హెచ్పి ఇండియన్ ఏదైనా మీరు సో ఏదైనా 500 రూపాయలకే ఉన్నారా అక్కడ ఉన్నారా అక్కడ వాళ్ళ కార్డు ఉంటే మీ కార్డు ఉజ్వల కార్డు ఉందా లేదా అనేది చూసుకోండి. గ్యాస్ సిలిండరు ఉజ్వల కార్డు కలిగి ఉన్నారా, బ్యాంకుకు సబ్సిడీ డబ్బులు పడుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇలా ఉన్న వారికి మాత్రమే ఈ గ్యాస్ సిలిండర్కు 500 రూపాయలకు అందించడం జరుగుతుంది.